టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఈరోజు నిన్నే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి కళ్యాణ మండపంలో వందలాది వేలాది మందికి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తుంటే మేము తెగించి ప్రాణాలు పోతాయని కూడా తెలిసి మేము అడ్డుపడ్డాం. బీజేపీ అడ్డుపడింది, కానీ ఒక్కల మీదైనా కేసు పెట్టారా? నిన్ననే మళ్ళీ రాత్రి 12 గంటలకు ఒక వీడియో వచ్చింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ విప్పు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరితో మాట్లాడి మాకు ఓట్లున్నాయి దూరం నుంచి వస్తామంటే ఆ మనిషి ఏమంటున్నాడు? మీరు అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు, మీ ఓట్లన్నీ ఇక్కడ వేరే వాళ్ళతో వేయించేస్తామని సాక్షాత్తు ఒక విప్పే మాట్లాడుతుంటే ఇంకా అన్యాయం జరగలేదని చెప్తే ఏమనాలని చెప్పి నేను తెలియచేస్తున్నాను. ఇది ఒక ఫార్స్ ఎన్నిక. వీళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్నికల్లో గెలవాలనేది వీళ్ళ ఆలోచన. మొన్న పంచాయతీ ఎన్నికల్లో అలాగే చేశారు, మున్సిపల్ ఎన్నికల్లో చేశారు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇటువంటి ఎలక్షన్స్ ఎందుకని మేము బాయ్కట్ చేసినా పోటీ లేకపోయినా రిగ్గింగ్ చేసుకున్నారు. తిరుపతి ఉప ఎన్నిక కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదైనా బాగా జరుగుతుందంటే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు ఒక ప్రేక్షక పాత్ర ఊహిస్తుంటే ప్రజాస్వామ్యం ఎలాగ బాగుపడుతుంది? ఇదేదో విమర్శ కాదు, అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు ఇన్ని దొంగ ఓట్లు ఎక్కడ ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. చూడండి, ఫేక్ కార్డులు ఇమీడియట్ గా దొంగ నోట్లు ఎవరైనా ముద్రించి దొరికితే కేసులు పెడుతున్నారు. దొంగ నోట్లు ముద్రించడం రాజ్యాంగంలో ఎంత తప్పో మనందరికి తెలుసు. అదేవిధంగా దొంగ ఫేక్ కార్డులు కూడా ముద్రించడం అంతకంటే నేరం, అంతకంటే తప్పు. దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈరోజు ఆధారాలతో సహా మేము ప్రతి నిత్యం ప్రతి నిమిషం కేంద్ర ఎన్నికల కమిషన్కి రాష్ట్ర ఎన్నికల అధికారికి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్కి ప్రతి నిమిషం ప్రతి సెకండ్ సమాచారం ఇచ్చినా కనీసం స్పందించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను ప్రమాణంకి ఛాలెంజ్ చేశాను. ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒక్కటి కూడా దొంగ ఓటు వేయించలేదని, ఎన్నిక సజావుగా జరిగిందని మీరు ఒప్పుకుంటే ఈ విషయాన్ని మేము వదిలేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సమయం మీరు ఫిక్స్ చేయండి, నేను వస్తాను, మా పార్టీ వాళ్ళందరూ వస్తాం, అక్కడ మనం ప్రమాణం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం నిద్రమత్తు వదలాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇదేదో తిరుపతి ఉప ఎన్నిక కాదు, ప్రజాస్వామ్యానికే ప్రమాదం, దేశంలో నమ్మకం పోతుంది, ప్రపంచంలో మన దేశం మీద విశ్వాసం పోతుంది. భారతదేశంలో ఇటువంటి ఎన్నికలు కూడా జరుగుతాయా? ఇటువంటి ఎన్నికల ద్వారా వారు గెలిచి ఏదో మేము గెలిచామని చెప్పుకుంటారని ప్రపంచం కూడా నిబ్బరపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం 4 రోజులైంది, ఆధారాలతో సహా ఇచ్చాం, ఒక స్టేట్మెంట్ లేదు, ఒక ఉడుకు లేదు, ఒక పలుకు లేదు, కనీసం ఎంక్వైరీ చేయడానికి ఒక అధికారికి కూడా పంపించకుండా చూస్తున్నారంటే అందరికీ అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ అనుమానాలు బలపడకుండా కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే తిరుపతి ఉప ఎన్నిక రద్దు చేస్తున్నామని ప్రకటిస్తే మళ్ళీ ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టడానికి అవకాశం ఉంటుంది. మీ నాయకత్వంలో ఎలక్షన్లు జరిపి మీరు 5 లక్షలు 10 లక్షలతో గెలిస్తే మాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడే, ప్రతిరోజు గొప్పలు చెప్తున్నాడే, నేను పంచ పరమాన్నాలు పెడుతున్నానని, నవరత్నాలు ఇస్తున్నానని, దేశంలో ప్రపంచంలో ఎవడూ చేయనటువంటి సంక్షేమాన్ని ఇస్తున్నానని, ప్రజలందరూ నా వైపే ఉన్నారని, ఈ రాష్ట్రంలో వేరే పార్టీలు లేవని, నేనే దేవుణ్ణని ప్రతిరోజు మాట్లాడుతున్నావే. నువ్వు ఇచ్చిన నవరత్నాలు మంచివైతే, నువ్వు పెట్టిన పంచపర్ష పరిణామం మంచిదైతే మొన్న ఎందుకు ప్రజలు ఓట్ చేయడానికి రాలేదు? 2019లో 80% 85% ఓటింగ్ అయితే నిన్న 64% వేశారు.
దీనికి సమాధానం చెప్పు. నీ పథకాలే బాగుంటే ప్రజలు ఎందుకు వచ్చివట్లేరు? నీ పరిపాలనే బాగుంటే, నువ్వే ఈ రాష్ట్రానికి దేవుడు అయితే ప్రజలు తండోపు తండాలుగా వచ్చివట్లేయాలి కదా. 2019 ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి 20% బులెటిన్లో.